ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎయిర్ మార్షల్స్ విమానంలో బాత్రూమ్ బిన్లో నవజాత శిశువు కనుగొనబడింది బీబీసీ ప్రకారం సర్ శివు సాగూర్ రామ్ గూలం అంతర్జాతీయ విమానాశ్రయంలోని అధికారులు సాధారణ కస్టమ్స్ తనిఖీలలో నవజాత శిశువును కనుగొన్నారు ఇరవై ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు అవుట్లెట్ తెలిపింది మడగాస్కర్ నుండి ఫ్లైట్ తర్వాత మార్షస్ రాజధాని పోర్ట్ లూయిస్లో న్యూ ఇయర్ డే ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కనుగొనబడిన శిశువు తల్లి అని మహిళ మొదట్లో నిరాకరించింది విమానం టాయిలెట్లోని కుండీలో నవజాత శిశువును వదిలేశారు మారిషస్లోని ప్రధాన విమానాశ్రయమైన సర్ సివూ రామ్ గూలం అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి ఒకటిన విమానం దిగిన తర్వాత ఎయిర్ మార్షస్ విమానాన్ని శుభ్రపరిచే పనిలో ఉన్న విమానాశ్రయ సిబ్బంది మగబిడ్డను కనుగొన్నారు మడగాస్కర్ కు చెందిన ఇరవై ఏళ్ల మహిళ శిశువు తల్లిగా అనుమానించబడుతోంది విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు విమానం మడగాస్కర్లోని అంటనా రివో నుండి వచ్చింది మడగాస్కర్ మహిళ మొదట్లో మగబిడ్డ తనదేనని నిరాకరించగా తర్వాత ఆమెను మార్షస్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆ రోజు ఆమె జన్మనిచ్చిందని ధృవీకరించింది చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం స్థానిక వార్తాపత్రిక లె మారిసియన్ ప్రకారం తల్లి రెండేళ్ల వర్క్ పర్మిట్పై మారిషస్కు వచ్చింది శిశువు యొక్క అద్భుత విమానం క్రాష్ మరుగుడ ఫ్లైట్లో బాసినెట్ కూలిపోవడంతో అమ్మ భయానక స్థితి ఆసుపత్రిలో ఆమెపై పోలీసులు నిఘా పెట్టారు ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత ఆమెను విచారిస్తామని నవజాత శిశువును విడిచిపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు హమద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనపై మహిళలు తమకు ఎదురైన కష్టాలను ప్రభుత్వం ఆమోదించిన దాడిగా అభివర్ణించడంతో సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి దేశం తరువాత శోధనలపై క్షమాపణ చెప్పింది ప్రయాణికుల భవిష్యత్ భద్రత మరియు భద్రతకు హామీ ఇస్తారని ప్రతిజ్ఞ చేసింది మరియు ఒక విమానాశ్రయ పోలీస్ అధికారికి సస్పెండ్ జైలు శిక్ష విధించబడింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి